నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. ఒక్క ముందు మాట కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పెంచేసిన విద్యుత్ ఛార్జీల మీద ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దానిలోకి వెళ్లే ముందుగా మనం ఒక్కసారి కొన్ని ఆణిముత్యాలు చూడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. సో నిన్న వాడుకోండి 200 యూనిట్ల లోపల, అంటే ఇది పేద ప్రజలకే చెప్పారు అనుకోండి, మీకు నాకు కాదు. ఎందుకంటే మనం పేదవాళ్ళలోకి వస్తామో లేదో నాకైతే తెలియట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈ నెల బిల్లులు అయితే అందుతున్నాయి అందరికీ. ఆగస్టు వినియోగానికి సంబంధించి కొంతమందికి బిల్లులు చేరాయి, కొంతమందికి త్వరలోనే రాబోతున్నాయి. ఇప్పటికే బిల్లులు అందుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బాధుడు షాక్కి బాగా గురయ్యారు. బిల్లులు రాని వారికి త్వరలోనే షాక్ కూడా తగలబోతోంది. ఎందుకంటే 7.5 క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన 6 విద్యుత్ ఛార్జీలు బాగా పెంచారు. బాధుడు మామూలు బాధుడు కాదు, అప్పటి నుంచి ఇవే వీడియోలు ఎక్కడికి వెళ్ళినా కరెంటు ఛార్జీలు ఏమున్నాయి. గతంలో ఆయన పాపం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ఏదో యాత్రలు చేశారు కదా, ఆ యాత్రల్లో కూడా బిల్లులన్నింటినీ కూడా ఏదో ప్యాక్ ముక్కల్లాగా ఇలా చూపించుకుంటూ, ఏంటిది బిల్లులా ఇంత కట్టాలా, 2,000, 3,000, 2,500, 2,000, 1,000, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. నోటుకు వచ్చిన లెక్క మరి అందులో ఉన్నాయి లేదా అయితే చూపించలేదు. ఎవరి బిల్లులు తీసుకొచ్చి ఎవరికి చూపించారో అస్సలు తెలియనటువంటి పరిస్థితి. సరే చూపించారు. ఇప్పుడు ఏమిటంటే ఈ బిల్లులకి సంబంధించి, బిల్లుల పెంపుకు సంబంధించి ముందుగానే అప్పట్లో ఒకసారి చెప్పిన సర్కారు తక్కువ విద్యుత్ని వినియోగించే వాళ్ళ మీద ఎలాంటి భారం పడదు అని చెప్పి స్లాబ్ల వారీగా ధరలు పెంచేసి జనాన్ని పిండారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది కోలుకోలేదని చెప్పాలి. ఎందుకంటే నెలకి సరాసరి 1,500 కరెంటు బిల్లు కట్టే వినియోగదారుడు ఛార్జీల పెంపు తర్వాత ఏకంగా 7,000 నుంచి 25,000 వరకు చెల్లించాల్సి వచ్చింది. అదేంటని అడిగితే మీరు వినియోగించిన విద్యుత్కి సంబంధించి స్లాబ్ల వారీగా పెరిగిన బిల్లులే వేశాం, కట్టి తీరాల్సింది అన్న సమాధానాలు వచ్చాయి. అంతేకాకుండా పెరిగిన బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేకపోయినా వాయిదాలు కోరినా జగన్ సర్కార్ ఇవ్వలేదు. ఫలితంగా జనం నానాపాట్లు పడి మొత్తానికి అప్పో సొప్పో చేసి పెళ్లం పూస్తలేమో ఏదో మొత్తానికి కట్టడం అయితే కట్టారు. ఆ పెరిగిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అనుభవాలను ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి బాధుడికి రెడీ అయిపోయారు. గతంలో మాట చెప్పాకే బాధుడు స్టార్ట్ చేసినటువంటి మన బాధుడు రెడ్డి గారు ఈ దఫా మాట మాత్రం కూడా చెప్పకుండానే బాధుడు మొదలెట్టేశారు. గతంలో స్లాబ్ల వారీగా ధరలు పెంచుతున్నాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 100 యూనిట్ల లోపల వాడకం ఉన్న వారికి ఉపేక్షించారు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరిట పేదలను కూడా మేము వదిలేది లేదు అన్నట్టుగా ఆయన మనస్తత్వం సాగుతోంది. ట్రూ అప్ ఛార్జీల కింద ఒక్కో యూనిట్కి దాని స్లాబ్ ప్రకారం ధరతో పాటుగా అదనంగా 1.23 అంటే రూపాయి 23 పైసలు వసూలు చేస్తారు. అంటే 100 యూనిట్లు వినియోగించే పేదలు కూడా తాము ఇప్పటిదాకా చెల్లిస్తున్న బిల్లుకి అదనంగా 123 రూపాయలు చెల్లించి తీరాల్సిందే. అంటే విద్యుత్ ఛార్జీల పెంపులో జగన్మోహన్ రెడ్డి గారు పేదల దగ్గర నుంచి కూడా పిండడం మొదలుపెట్టారు అన్నారు కదా. ప్రజలకి ఖర్చు చేసేటువంటి సామర్థ్యం పెరగాలనే మేము అప్పు చేసైనా సరే సంక్షేమ పథకాల కింద ఈ నగదు బదిలీ పథకాలని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నామని, ఆ పంపించిందంతా కూడా అక్కడ సంక్షేమానికి కాదు మీ దగ్గర సంచుల నుంచి లాక్కోవడానికి, మీ దగ్గర ఉన్నా లేకపోయినా లాక్కుంటామని చెప్పి చెప్పడానికే ఈ రకమైనటువంటి పెంపు. అయితే ఈసారి
తొలిసారి పెంచినప్పుడే జనం నుంచి నిరసనలు తప్పవన్న భావంతో పేదలను మినహాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతి ప్రజలతో పాటు ధనికుల దగ్గర కూడా బాగా పిండారు. పేదలకు పెద్దగా పెరుగుదల లేని కారణంగా జనం నుంచి కూడా పెద్దగా తిరుగుబాటు దీని మీద లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ దఫా ఈ ట్రూఅప్ ఛార్జీల పేరు మీద అందరి మీద విధిస్తూ వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కళ్ళ మీద ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పేశారు. దాంతో ఇప్పుడు ఒక 100 రూపాయలు 200 రూపాయలు బిల్లు కట్టుకునేటువంటి పేదవాడు కూడా వచ్చే నెల నుంచి ఇంకొక 123 రూపాయలు అదనంగా దానికి యాడ్ చేసి కట్టి తీరాల్సిందే ఎలాగున్నా సరే. అది యూనిట్కి యూనిట్కి మొత్తం వసూలు చేస్తున్నారా ట్రూఅప్ అంటే ధరతో పాటుగా అదనంగా ఎస్ ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క యూనిట్కి 23 పైసలు చొప్పున ఇప్పుడు 100 రూపాయలు 100 యూనిట్లే కలిపితే 123 రూపాయలు ప్లస్ బిల్లు 200 యూనిట్లు అయితే 123 ప్లస్ 123 246 ప్లస్ బిల్లు ఇలా బాధుడే బాధుడు అన్నట్టుగా సాగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. కరెంట్ ఛార్జీలకు సంబంధించి పెట్రోల్ ఇవన్నీ కూడా పెంచారు అన్నింటిలోనూ బాధుడే అనుకోండి ఏం చెప్పలేము. అయితే ఇప్పటికే అప్రకటిత ఛార్జీల పెంపు అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జనానికి అందుతున్న విద్యుత్ ఛార్జీల తాజా బిల్లులు సేకరిస్తున్న విపక్షాలు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు విద్యుత్ ఛార్జీలు పెంచేసింది అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ మోడీ సర్కార్ ఆదేశించిన బిల్లులు వసూలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే కాబట్టి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకే చేరతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఇక్కడ దోషిగా నిలబడవలసి వస్తుంది అన్నది సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చేపట్టిన ఈ చర్యల నేపథ్యంలో నిరసనలు తథ్యం అని చెప్పి చెప్తున్నారు. ప్రజలు కూడా ఈసారి ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతారు వచ్చే వాళ్ళని కరెంటు బిల్లుకు వస్తారా దేనికి వస్తారో చీపురు కట్టలు అప్పడాల కర్రలు ఇలాంటి వగైరా వగైరా ప్రమాదకర ఆయుధాలని వాళ్ళు పట్టుకుని రెడీగా ఉండేటువంటి అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల ద్వారా అంటున్న సమాచారం.